రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. మీరు ఎప్పుడన్నా తిన్నారా మ్యాంగో చికెన్? సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సీజనల్ ఎప్పుడో ఒకసారి మనకు పచ్చిమామిడికాయలు తర్వాత దొరికినా కానీ ఇంత టేస్ట్ రాదు. సీజన్లో దొరికే మామిడికాయల వల్లే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏదైనా సరే మనం మామిడికాయతో తెలుసుకుంటే. ఇప్పుడు ఈరోజు మీకు నేను మామిడికాయ చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. భలే ఉంటుంది, ఒకసారి తిని మీరు చెప్తారు కానీ నాకు. దీనికి కావలసిన పదార్థాలు, చికెన్ చక్కగా రెండుసార్లు కడిగి పెట్టాను. చికెన్, ఉప్పు, కారం, కొంచెం మంచి పెరుగు, తీపి పెరుగు, ఇది పొల్లటి పెరుగు, తీపి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ పులుపుకి సరిపడా మామిడికాయ, రెండు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ. ఇది పేస్ట్ చేయకూడదు, ఇదంతా కలిపి ఒక పొడిలాగా తయారు చేయాలి. ధనియాలు, గసాలు, లవంగాలు, కొంచెం చెక్క, ఒక యాలుక్కాయ, నాలుగు జీడిపప్పులు, కొన్ని పిస్తా, నాలుగు పిస్తా, నాలుగు బాదం పప్పులు, కొంచెం కొబ్బరి ముక్క. ఇవన్నీ లైట్గా వేయించి పొడి చేయాలి. ఇంకా ఇప్పుడు ఈ చక్కగా కడుక్కొని మీకు కావాలంటే చెక్కు తీసుకోండి, చెక్కు తీయపోయినా పర్వాలేదు, బాగా కడిగేసి తురుముకొని పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి, ఈ పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇంకా మర్చిపోయాను, కొత్తిమీర, కరివేపాకు అవి లోపల ఉన్నాయి, వాటిని కూడా శుభ్రంగా కడిగి వేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ముందుగా ఈ చికెన్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపోయిద్ది, ఉప్పు వేసాం కదా సరిపడా. ఇప్పుడు కారం వేసుకోవాలి, ఇది సాంబార్ కారం. కారం వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఇది రోట్లో నూరిని పేస్ట్ అన్నమాట, అది వేస్తే సరిపోద్ది. ఇది తర్వాత తాలింపులో వేసుకుందాం. కొంచెం పెరుగు, దేనిపైన వేయచ్చు, వేసేసి చక్కగా చేతితోటి కలిపేద్దాం. బాగా కలిసిన దాకా కలిపేద్దాం. ఇప్పుడు చక్కగా ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత కొంచెం దీనిలో ఆయిల్, కొంచెమే, ఎక్కువ వేయద్దులే, సరిపోద్ది అది. ఈ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుందాం. బాగా కలుపుదాం అంతా కలిసిన దాకా. ఇంక ఇప్పుడు ఇది ఒక గంట పక్కన పెట్టి అవన్నీ కొంచెం లైట్గా వేడి చేసి పొడి చేసుకొని మొత్తం కలిపి ఒక పొడి చేయొచ్చు. ఆ మసాలా మొత్తం కలిపి పొడి చేసుకొని ఇంకా ఈ మామిడికాయలు అన్ని ముక్కలుగా, ఉల్లిపాయ ముక్కలు చేసుకొని మామిడికాయ తురుముకొని అన్నీ రెడీగా పెట్టుకొని కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టి మనం వీటిని మసాలాలకి కావాల్సినవన్నీ ముందు వేయించుకుందాం. ముందుగా ధనియాలు వేసి కొంచెం వేడి చేద్దాం. ధనియాలు కొంచెం వేడెక్కినాయి కదా, ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, ఈ మొత్తం వేసేద్దాం. వేసి కొంచెం వేగనిద్దాం. మీరు కొబ్బరి వేస్తారా, పిస్తా వేస్తారా, బాదం వేస్తారా, జీడిపప్పు వేస్తారా, తనొద్దు, ఇది నా స్టైల్. ఒక్కసారి ఇది టేస్ట్ చూడండి, మీరు మీకు నచ్చి ఎంత నచ్చిద్దో చూడండి, సూపర్గా ఉంటుంది. మామిడికాయ లేకుండానైనా కానీ మామిడికాయ తీసేసి ఇలా చేసుకున్నా కూడా మామూలుగా ఉండదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇవి కొంచెం వేగిన తర్వాత చెక్క, లవంగాలు అవి వేసేద్దాం. ఇంకా ఇప్పుడు ఇవి వేగినాయి కదా, ఇప్పుడు ఈ చెక్క, లవంగాలు, యాలుక్కాయ కూడా వేసేద్దాం. వేసి వీటిని కూడా కొంచెం సేపు వేగినాక దించబోయేటప్పుడు ఈ గసాలు వేస్తే ఆ వేడికి చిట్టపట్లాడతాయి, ఇంకా తీసేయచ్చు. అది చూడండి బాగా వేగినాయి, నేను సన్నటి సగమేడు పెట్టాను, అందుకని మీకు మాయినట్టు అట్లా లేకుండా కరెక్ట్గా వేగినాయి. మీకు వేగినాయా లేదా చూడాలంటే ఒక జీడిపప్పు ముక్క కానీ, కొబ్బరి ముక్క కానీ నోట్లు వేసుకుంటే టేస్ట్ మరి కమ్మటిగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది చూడండి. ఇంక ఇప్పుడు మనం ఈ గసాలు వేసేద్దాం. వేసేసి ఇంకా పొయ్యి కట్టేద్దాం. కట్టేసి అవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో పొడి చేద్దాం. ఈ వేడికే గసాలు వేగిపోతాయి చాలు, ఎక్కువ వేడి అవసరం లేదు.
ఇక చూడండి ఇప్పుడు ఇవన్నీ నేనేసిన ఇవన్నీ కేజీ కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆ పాన్లో చికెన్ తయారు చేయడానికి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కనిద్దాం ఆయిల్. మీకు కేజీ చికెన్ కన్నమాట ఇప్పుడు నేను చేసేది అల్లం వెల్లుల్లి కూడా కరెక్ట్గా కావాలంటే 30 గ్రాములు అల్లము 20 గ్రాములు వెల్లుల్లి వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 50 గ్రాములు, అల్లం కొంచెం 10 గ్రాములు ఎక్కువ ఉండాలి, వెల్లుల్లి కొద్దిగా తక్కువ ఉండాలి, అంటే 20 గ్రాములు వెల్లుల్లి 30 గ్రాములు అల్లం. ఇప్పుడు ఆయిల్ కాగింది, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కారాలు వేసి చక్కగా వేయించడం, బాగా వేగాలి. ఇది సిమ్లో పెట్టే ఎలా వేయించాలి. ఇప్పుడు ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, దీనిలో ఈ అల్లం వెల్లుల్లి కూడా వేసేద్దాం. వేసి మొత్తం చక్కగా అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన దాకా వేయించడం, మంచి వాసన వచ్చిందా పచ్చి వాసన పోయి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసాము, చూసారుగా చక్కగా వేగినాయి. ఇప్పుడు మనం ఈ చికెన్ని దీనిలో చేసేద్దాం. వేసేసి బాగా కలిపి మూత పెడదాం. చక్కగా అంతా కలిసిన తర్వాత కలుపుదాం. నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను, అయినా కానీ మనం పైన కూడా చికెన్లో పైనుంచి కూడా వేసి కలిపాం కదా, వచ్చిద్ది పైకి ఆయిల్. ఇప్పుడు దీన్ని ఎలా కూడా కాకుండా ఇంత పట్టుకొని తిప్పి ఎలా అనుకో అంతా పైకి చక్కగా కలిసిద్ది. ఇంక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేద్దాం. మూత పెట్టి మధ్యలో మధ్యలో కూడా కదిలేస్తూ ఉండాలి, కొంచెం తిప్పుతూ ఉండాలి. అంతలోకి ఆ పొడులేసి మామిడికాయ తురుముకొని తీసుకొస్తాం. చూద్దాం, ఇక చూడండి ఇంకా మనం పైనుంచి అయితే ఏం వాటర్ పోసే పని లేదు, ఇలా వస్తుంటే వచ్చింది కదా, కొంచెం తిప్పుకుందాం. అంతే కొద్దిగా కలుపుకుంటే సరిపోద్ది. కలిపి మూత పెడదాం. ఇది మొత్తం ఆయిల్ అంతా ఈ నీరంతా ఇంకేటప్పటికి మనకి చికెన్ మెత్తగా ఉడికిపోయిద్ది, ఆయిల్ పైకి వచ్చింది. అప్పుడు మనం ఆ మిక్సీలో వేసుకొచ్చిన పొడి పైన వేసేసి అప్పుడు చెబుతానులే. ఇక చూడండి మనం ఆయిల్ కొంచెమే కదా వేసింది, అయినా కానీ మొత్తం ఎంత పైకి వచ్చిందో. ఇప్పుడు మీరు ఎలానే తినాలనుకున్నారనుకో, ఇదిగో ఈ పొడి వేసేసుకొని కొంచెం సేపు వండనిచ్చి కలిపేసి కొంచెం సేపు వండనిచ్చి దింపేసుకోవచ్చు. అప్పుడు కూడా అగ్గిరిపోయిద్ది మామూలుగా ఉండదు. ఇంకా మామిడికాయ వేసుకోవాలనుకున్నారనుకో, ఇప్పుడు ఇదే స్టేజీలో మామిడికాయ వేయాలి. ఇప్పుడు ఇందాక మనం చూసిన డ్రై ఫ్రూట్స్ పొడి అంత చక్కగా వేసేసాం కదా, ఇది 1 నిమిషం ఉంచుతుంది చూడండి, అప్పుడే మళ్ళీ ఆయిల్ వస్తుంది కదా. దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకొని చక్కగా ఇద్ది అని వచ్చి ఇది అద్దరిపోయిద్ది. ఇప్పుడు నేను మనం మామిడికాయ చికెన్ కదా, దీనిలో మనం మామిడికాయ వేద్దాం. నేను కూడా కొంచెం తీసాను దీనిలో నుంచి, కొంచెం తీసేది ఇది పక్కన పెడతాను. ఇప్పుడు మనం ఈ మామిడికాయ తురుము, ఇది మరీ పుల్లగా లేదు మరీ అట్టని పుల్లగా లేకుండా లేదు, మీకు ఎంత సరిపడిద్దో అంత చూసి వేసుకోండి పులుపు, పులుపుని బట్టి. ఇంక దీన్ని చక్కగా కలిపేసి 1 నిమిషం మూత పెడదాం. ఈ మామిడికాయ పులుపు ఫ్లేవరు అంతా దీనికి అంటే చికెన్కి అంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. 1 నిమిషంలో మగ్గిపోయిద్ది మామిడికాయ. ఇంకా చక్కగా కలిపేసాం కదా, ఇంక మూత పెడదాము. మూత పెట్టి ఇది కూడా ఉడికిన తర్వాత మామిడికాయ కూడా ఉడికినాక కొత్తిమీర వేసి దింపటం. ఇదిగో చూడండి చక్కగా మామిడికాయ చికెన్ రెడీ అయ్యింది. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు చూసారా మనం ఆయిల్ కొంచెం వేసినా కూడా ఆయిల్ అంతా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసి చక్కగా కలుపుదాం. కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు తెచ్చి చూపిస్తాం బయటకు తెచ్చి. అయిపోయింది, సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకోండి ఒక్కసారి ఈ సీజన్లో, మామిడికాయ సీజన్లో మామిడికాయ చికెన్ చేసుకొని చూడండి, అద్దరిపోయింది మామూలుగా కాదు. ఇంకా ఇది అయిపోయింది, తీసుకొచ్చేసి మూత పెడతాను. మూత పెట్టి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు
ఈ బౌల్ లోకి తీసి పెడదాం చూడండి ఎంత సూపర్ టేస్టీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరే చెప్తారు ఎంత బాగుందిద్దా ఇదిగో చూడండి మామిడికాయ చికెన్ సూపర్ అంటే సూపర్ గా అదిరిపోయింది మీరు కూడా చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా నాకు చెప్పండి సరేనా